హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్ నేను ఈరోజు వీడియోలో కొన్ని కంచిపట్టు చీరలు చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా నేను అప్పుడప్పుడు తీసుకున్నాయన్నమాట కొన్ని మ్యారేజ్కి బిఫోర్ అయ్యి తర్వాత తీసుకునే అన్నీ ఉన్నాయి మిక్సింగ్గా చూపిస్తున్నాను అంటే మోడల్స్ కూడా మీకు ఐడియా ఉంటుందని సో అవి ఏంటి అనేది చూసేయండి సో ఫస్ట్ నేను చూపించే శారీ వచ్చేసి చూడండి ఇది చాలా హెవీది అనమాట కంచిపట్టులో బాగా హెవీ అంటే డబుల్ నేత్ అంటారు కదా సో అదనమాట ఇది వచ్చేసి నా శ్రీమంతం అప్పటిదండి అంటే అప్పట్లో ఈ మోడల్స్ ఎక్కువగా వచ్చాయి అన్నమాట చూడండి ఇది స్టార్టింగ్ మీకు ఐడియా వస్తుంది స్టార్టింగ్ అయితే కొంచెం ఇలా వర్క్ అయితే ఇవ్వలేదండి సో ఇదంతా కూడా మనకి వంకీలు వంకీలుగా డిజైన్ అయితే వస్తుందండి మధ్యలో అంతా కూడా పైన కింద అయితే బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి సారీ అయితే సో అప్పట్లో ఈ మోడల్స్ ఉండేవి కానీ కలర్ కానీ గ్లేజింగ్ కానీ చాలా హెవీ అండి ఇవి వచ్చేసి చూడండి మొత్తం ఇంతే ఉంటుంది సింగిల్ కలరే కలర్ అయితే డబల్ కలర్ ఏం కాదు సింగిల్ కలరే శారీ మొత్తం ఇంతేనండి ఇలా దగ్గర దగ్గరగా వస్తుంది అనమాట మనకి ఇదంతా కూడా పట్టు వీవింగ్తో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది సో పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా బిగ్ సైజ్ పళ్ళు అండి అంటే వన్ మీటర్ పైనే ఉందనమాట పళ్ళు కూడా చాలా హెవీ అనమాట ఇది శారీ సో దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది అంతే జస్ట్ సో నెక్స్ట్ ఇది కూడా అంతేనండి చాలా ఓల్డ్ శారీ ఇది మా అన్నయ్య పెళ్ళ పడదనమాట సో చెప్పాలంటే ఇది మొత్తం కూడా చాలా దగ్గర దగ్గరగా వస్తుందండి వర్క్ అనేది చాలా బరువు ఉందనమాట శారీ కూడా చాలా వెయిట్ ఉంది చూడండి ఇలానే మొత్తం కూడా టిష్యూ టైప్లో వచ్చి వర్క్ వస్తుందండి చాలా దగ్గరగా వస్తుంది పైన కింద సేమ్ బార్డరే ఉంటుందన్నమాట చూడండి ఒకప్పుడు శారీస్ అనమాట ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇలా వస్తుందనమాట మొత్తం పైన కింద అయితే సేమ్ బార్డరేనండి సైజ్ అయితే సేమ్ బార్డరు సో ఇలా చాలా హెవీగా ఉంటుందండి చాలా వెయిట్ కూడా ఉందన్నమాట సారీ చెప్పాలంటే ఇప్పుడు ఇలాంటి శారీస్ కొంచెం క్యారీ చేయాలంటే మనకి కంఫర్ట్గా అనిపించట్లేదు ఎందుకంటే లైట్ వెయిట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఇది అవుట్ ఆఫ్ డిజైను దట్టు మనకి చాలా హెవీగా కూడా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి సేమ్ కలర్ అవ్వడం వల్ల మీకు పళ్ళులో కొంచెం వేరియేషన్ అయితే చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ నుంచి శారీ అనమాట ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అయింది ఇది పళ్ళు సేమ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ఇంతేనండి ప్లెయిన్ వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు అంతే బ్లౌజ్ సో ఇది వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఇదైతే లైట్ వెయిట్ కంచి పొట్టం అనమాట చాలా బాగుంటుంది ఇది కలర్ కాంబినేషను దట్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందండి సో చూపిస్తాను స్టార్టింగ్ నుంచి చూడండి ఇలా వస్తుందనమాట మంచి బ్లూ కలర్కి చక్కగా ఇది మజంతా కలర్లో వచ్చిందండి బోర్డరు అంటే బ్లూ అండ్ మజంతా మిక్సింగ్ షేడ్లో వచ్చింది సో బార్డర్ కూడా చూడండి జరీ బోర్డర్ అయితే చాలా సింపుల్గా ఇచ్చారు దట్ యూనిక్గా ఉండేలాగా ఇలా మ్యాంగో బుట్టీస్ వచ్చి బార్డర్ అయితే డిఫరెంట్గా ఉంది పైన కింద సేమ్ బార్డర్ అండి సో మధ్యలో అంతా కూడా ఇలా బుటీస్ వచ్చినాయి అనమాట ఫ్లవర్ బుట్టీస్ వచ్చినాయి శారీ అంతా కూడా ఎందుకంటే బోర్డర్ సింపుల్గానే ఉంది కానీ బుట్టీస్ అయితే చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారండి సో కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ డిఫరెంట్గా ఉంది దట్టు మనకి చక్కగా పట్టు అనేది మంచిగా షైన్ అవుతూ లైట్ వెయిట్గా బాగుందనమాట చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇంతే దగ్గర దగ్గరగా వచ్చినాయి బుట్టీస్ అన్నీ కూడా సో పళ్ళు చూపిస్తాను చూడండి పళ్ళు కూడా చాలా హెవీగా గ్రాండ్ లుక్గా ఉందన్నమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి సో అంటే మనకి పళ్ళు అండ్ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ఇలా సింపుల్గా బార్డర్ వచ్చిందనమాట అంతే ఇది వచ్చేసి నేను తీసుకున్నప్పుడైతే ఫోర్ థౌజండ్ పడిందండి శారీ సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మా గృహప్రవేశం శారీ అండి గోప్రవేశం అంటే ఈ ఇంటిది కాదండి లాస్ట్ వీడియోస్లో మీరు వాచ్ చేసి ఉంటారు ఆ ఇంటి అప్పుడు గోప్రవేశం అప్పుడు తీసుకున్నది అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ది అనమాట కానీ అప్పట్లో ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ దొరికిందండి నాకు చాలా చాలా బాగుంటుంది ఇది అయితే డిజైన్ అయితే వెరైటీగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది బార్డర్ కూడా యూనిక్గా అనిపిస్తుంది చూడండి ప్యాటర్న్ అంతా సేమ్ ఇలానే దగ్గర దగ్గరికి ఇలా మధ్యలో మ్యాంగో బుటీస్ వచ్చినాయి ఇలా వంకీ డిజైన్ వచ్చింది తర్వాత బంచెస్గా వచ్చినాయి దట్టు పైన కింద బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో మల్టీ కలర్గా ఉంది చాలా వెరైటీ పీస్ అండి ఇదైతే మాత్రం సో నేను ఇది తీసుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్ పడిందండి టెన్ ఇయర్స్ బ్యాకే చాలా యునిక్ పీస్ అనమాట ఇది సో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది సో ఈ మధ్య దీనికైతే టెసిల్స్ చేశానండి సో మీరు వీడియో ఏమైనా వాచ్ చేసే ఐడియా ఉంటే మీకు కూడా ఇలా టెసిల్స్ కూడా చేసుకోవచ్చు సో ఇది వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా వాచ్ చేయండి ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసి నాకు ఈ కలర్ బ్లూ కలర్లో వచ్చిందండి అది ఏంటంటే కొంచెం టెన్ ఇయర్స్ అయింది కాబట్టి టైట్ అయిపోయింది నేను నెక్స్ట్ ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట సేమ్ అదే బ్లూ కాంబినేషన్లో ఇలా బాల్స్ టైప్ తీసుకున్నాను ఎట్లయినా విత్ బ్లౌజ్ వచ్చిన మెటీరియల్ అయితే రాదండి బట్ ఇది కూడా పట్టులో సేమ్ నాకు నియర్గా దొరికింది కాబట్టి ఇలా పేరప్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ మీద మెరూన్ అండి ఇది కూడా చాలా హెవీ శారీ అనమాట సో చెప్ చూస్తున్నాను నాకు హాఫ్ వైట్ అంటే చాలా చాలా ఇష్టం అండి సో అందుకని నేను ఇదైతే తీసుకున్నాను ఇది మ్యారేజ్కి బిఫోరే తీసుకున్నాను నేను సో ఇది మా కజిన్ బ్రదర్ మ్యారేజ్ ఉంటే అప్పుడు తీసుకున్నానండి చాలా చాలా అంటే హెవీ అనమాట మధ్యలో అంతా కూడా ఇట్లా సెల్ఫ్ లైన్స్ వస్తాయండి అంటే చూపిస్తాను దగ్గరగా చూడండి ఇలా రెడ్ అండ్ గ్రీన్ కలర్తో చక్కగా లైన్స్ వస్తాయి చిన్న బుటీస్ వస్తాయి బోర్డర్ కూడా చాలా షైన్ అవుతూ ఇది చాలా ఇయర్స్ బ్యాక్ తండి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట సో బట్ కానీ చాలా చాలా బాగుంది కదూ ఇది అంటే హెవీ అండి హెవీ శారీ అనమాట అందుకే నా లుక్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది మనకి సో ఇది హాఫ్ వైట్ మీద కాబట్టి అకేషన్స్కి కట్టుకున్నప్పుడు కొంచెం అక్కడక్కడ మరకలు కూడా అయినాయండి సో చాలా ఇయర్స్ బ్యాక్ది చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు కూడా మనకి వన్ మీటర్ దాకా వస్తుంది చాలా హెవీగా ఉంటుంది సో ఇప్పుడైతే ఎక్కువగా ఇవి తరమరాలకి తీసుకుంటారండి సారీ ఇదైతే నేను తరంరాలది కాదు బిఫోర్ తీసుకున్నదే సో నా పెళ్ళి శారీస్ అన్నీ వేరే వీడియోలో అయితే మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి రీసెంట్గా మా గోప్రవేశానికి తీసుకున్నానండి మీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది తెలిసిపోయి ఉంటుంది శారీ అయితే చాలా సింపుల్ శారీ అండి సో ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను మంచి బ్లూ అనమాట చూడండి చాలా అంటే చాలా సింపుల్ బార్డరు ఈ మధ్యలో అంతా కూడా చక్కగా సెల్ఫ్ డిజైన్లా వచ్చింది ఫ్లవర్ బంచెస్ లాగా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది దట్టు మేము సింపుల్గానే చేసుకున్నాం కాబట్టి నాకు కంఫర్టబుల్గా ఉంటుందని ఈ శారీనే కట్టుకున్నానండి నేను గృహప్రవేశం సో నేను తర్వాత ఎప్పుడైనా పిక్స్ యాడ్ చేస్తాను మీరు చూద్దరు కానీ సో ఇదనమాట శారీ వచ్చేసి మొత్తం ఇలా సింపుల్గా ఉంటుంది చిన్న బార్డర్తో మనం ఈజీగా క్యారీ చేయొచ్చండి ఈ శారీ అయితే సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సో ఇది ఆల్రెడీ నా గోపరేషన్ శారీస్లో మీరు వాచ్ చేసే ఉంటారు సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది చిన్న బార్డరు సేమ్ మనకి పళ్ళులో ఎలా వస్తుందో ఆ కలర్ అనమాట అంటే బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చింది మధ్యలో ఇలా బంచెస్ డిజైనే బ్లౌజ్ కూడా ఉందనమాట సెల్ఫ్ డిజైన్ లాగా సో ఇవండి సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి ఎయిటీన్ హండ్రెడే పడింది చిన్న బార్డర్తో చాలా సింపుల్గా కంఫర్టబుల్గా వేసుకోవడానికి బాగుంది సో చెప్పాలంటే ఆ పూజ రోజు మొత్తం వేసుకున్నాను కాబట్టి కొంచెం పసుపు మొరకలు కూడా అయినాయి సో ఇదనమాట సో నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇది బెనారస్ దండి నేనే ప్యాచ్ చేసుకున్నాను నేను ఇట్లా ప్యాక్ చేసుకోవడం అనేది ఇంట్రెస్ట్ కాబట్టి చేసుకున్నాను సో మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇదంతా కూడా ఎల్లో మీద గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ బాల్స్ టైప్లో వచ్చినాయి బిగ్ సైజు సో ఇది వచ్చేసి మీటర్స్ లెక్క తీసుకున్నానండి నేను శారీ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఉండేలాగా తీసుకున్నాను బ్లౌజ్కి అయితే నేను ఈ బార్డర్ వెల్వెట్ తీసానమాట అదే బ్లౌజ్కి తీసుకున్నాను ఈ మధ్యలో వచ్చేసి ఈ గ్రీన్ కలరు చిప్ వర్క్తో వచ్చిన లేస్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఈ పైన బాల్స్ కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి అలా తీసుకున్నాను సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ అండ్ బార్డర్ తీసుకున్నాను అనమాట సో ఇది నేనే చేసుకున్నాను పళ్ళు వచ్చేసి సింపుల్గా ఇలాగే వేసుకున్నానండి అంత హెవీగా ఏం లేదు సింపుల్ వేశాను నెక్స్ట్ నేను వచ్చేసి పెట్టుకున్నది కూడా ఇది వన్ గ్రామ్ దేనండి జస్ట్ చాలా తక్కువ ప్రైస్లోనే పడింది చాలా బాగుంది అనమాట అండ్ బుట్టలు కూడా అంతే వన్ గ్రామ్ ఇయే నేను పెట్టుకున్నది సో బ్యాంగిల్స్ వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్ సో చూశారు కదా నా దగ్గర ఉన్న కంచిపట్టు చీరలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో ఈ ప్యాటర్న్స్లో మీకేది నచ్చింది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్